జనసేన అధినేత పవన్ కళ్యాణ్ విశాఖపట్నం చేరుకున్నారు. ఆయనకు జనసేన కార్యకర్తలు అభిమానులు ఘన స్వాగతం పలికారు. డీసీఐ ప్రైవేటీకరణను నిరసిస్తూ వెంకటేష్ ఆత్మహత్య చేసుకోగా ఉద్యోగులు ఆందోళన ప్రారంభించిన సంగతి తెలిసిందే. ఇచ్చిన హామీలను అమలు చేసే బాధ్యత ప్రభుత్వానిదేనని ఇప్పటికే స్పష్టం చేసిన ఆయన సమస్యలపై తాను ప్రభుత్వాన్ని ప్రశ్నించి నిలదీస్తానని తెలిపారు. ఈ సాయంత్రం విశాఖ నుంచి వచ్చి కృష్ణానది పడవ ప్రమాదంలో మరణించిన వారి కుటుంబాలను పవన్ పరామర్శించనున్నారు. యువత ఆత్మహత్యలు చేసుకోవద్దని పోరాడి సాధించుకోవాలని, అందుకు జనసేన అండగా ఉంటుందని ఆయన నిన్న వ్యాఖ్యానించిన సంగతి తెలిసిందే. పవన్ చేపట్టిన యాత్రకు తన జల్సాలోని సూపర్ హిట్ సాంగ్ చలోరే చల్ అని పేరు పెట్టి పవన్ పారదర్శకత నిండిన బాధ్యతాయుత పాలన కోసం ఈ కార్యక్రమం చేపడుతున్నట్లు ప్రకటించారు.